మాంజీరా పైప్ లైన్ నేను వేసిన కదా అలా అప్పుడు 3 రోజులకు 4 రోజులకు వస్తున్నాయి, 2 రోజులకు వస్తుంది అప్పుడు అప్పుడు ఇప్పుడు 4-5 రోజులకు వస్తుంది. అయితే మనందరం ఊర్లకి ప్రతి ఊర్లే ఒక ట్యాంక్ ఉంటుంది, ఊరు ముంగడు పోతుంటే దానికి పైప్ లైన్లు ఉంటాయి, ఏదో బయట దుడ్డు కార్డు నల్ల ఉంటుంది, మనము వండుకుంటా ఉంటుంది, ప్రతి ఊర్లో ఉంటుంది. ఎందుకంటే 60 ఏళ్ళ చరిత్ర ఉంది రాష్ట్ర దేశానికి, ప్రతి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పాలించిన ఊరాలు ఉంది. మన కేసీఆర్ గారు ఏం చేశారంటే ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు అది రాజశేఖర రెడ్డి గారు లాంచ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి కాళేశ్వరం అని పెట్టి దానికి ఇంకా 50,000 కోట్లు పెంచిండు. పెంచి ఊరూరికి ట్యాంకి, ఊరూరికి లైన్ అంటుండు, ఉన్న లైను పీకేసి పడేశారట. అదే ఎక్కువ పాత ట్యాంక్ లేదు, పాత ట్యాంక్ లేదు, కొత్త ట్యాంక్ కట్టిర్రు. ఈ ఉన్న పాత పైపులకు నీళ్ళు వస్తలేవు, ఉన్నదానికి నీళ్ళు సరిగ్గా వస్తారు. అంటే మన ప్రజల డబ్బు వృధా చేస్తారు. అప్పుడు 2 లక్షల కోట్లు అప్పుల పాలైంది రాష్ట్రము. మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి, మీరు చైతన్యవంతులయ్యి మహిళా లోకం కదిలిందన్నట్టు అంటే ఏ శ్రీశైలం గౌడ్ గురించి ఒక్కరు కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి, మీరు ఆలోచించండి.